నా మా బోట్ వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటటువంటిది, ఎందుకంటే ఫ్యూచర్ ఐడియాలజికల్ సిస్టంతో వెళ్ళాలని. ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలకులకి వాళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. అదే సందర్భంలో కింద ఉన్నటువంటి జనాలకి అయ్యేం పట్టదు. కానీ ఈ మధ్యలో ఉండేటటువంటి మేము చేసేటటువంటి అడ్మినిస్ట్రేషనే ఫ్యూచర్ తరాలకు పనికొచ్చేది. ఇది ఆనాడు ఆయనతో నేను విన్నటువంటి మాట. అంటే అతనిలో ఉన్నటువంటి జెన్యూనిటీ నాకు కనిపించినటువంటి అంశం. ఎందుకంటే విజయవాడలో 3 రోడ్లు, ఇవాళ ఉన్న గాంధీనగర్ వైడన్గా ఉందంటే ఆయనే కారణం, బీఆర్టీఎస్ రోడ్డుకి అతనే కారణం, అట్లాగే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డుకి అతనే కారణం. ఆ రోజున పచ్చిబూతులు తిట్టుకున్నారు జనాలు. ఎందుకని, ఇల్లు కోల్పోవడము, ఆస్తి కోల్పోవడము, ధ్వంసం అవడం. ఇది చివరికి కోర్టులో సిటీ ప్లానర్ని వీళ్ళందరినీ కూడా పిలిచింది కోర్టు, మందలిస్తుంటే ఇవాళకి కూడా నాకు బాగా గుర్తు, ఆ రోజున పత్రికల్లో అన్నింటిలో కూడా బ్రేకింగ్ వచ్చింది, చాలామంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నారు. కానీ అతనిలోని హానెస్టీని అర్థం చేసుకోలేదు. అతను ఆ రోజున కోర్టులో లెగిసి బోన్లోకి వెళ్ళి, సార్ అతను సిటీ ప్లానర్ ఈజ్ మై ఎంప్లాయ్, ఐఎమ్ ఐఏఎస్, నేను దానికి బాధ్యుణ్ణి, మీరు నేను రెస్పాన్సిబిలిటీ, మీరు మీరు కోర్టులో ఏం చేస్తున్నారు, ప్రతిదానికి స్టే ఇచ్చేస్తున్నారు, ఇవాళ ఒక రోడ్డు మొత్తం వేస్తుంటే అకస్మాత్తుగా మీరు స్టే ఇవ్వడం వల్ల అంత దాకా వచ్చిన రోడ్డు అక్కడ ఆగిపోతుంది, ఇలా ఆగిపోతే ఇంకా రోడ్డు తర్వాత నేను వెళ్ళిపోతా ట్రాన్స్ఫర్ అయిపోతా ఇంకొకటి పట్టించుకోరు, అప్పుడు ఉండిపోతుంది మీకు అనేక రోడ్లు, అట్లాగే ఏమీ చేయలేకపోతుంది.